కార్డు అట్కపోతున్నారా ఏమో జామ్ షట్ ఎక్కినా దిగో పొద్దుకింటికి రాలే దోస్ గారు పుట్టినరోజు ఉంది అన్న డెకరేషన్ చేయడానికి కదా లేట్ అయిన వాళ్ళు రాత్రి అక్కడనే పడుకున్నారు ఎన్నెళ్ళు అట్టగా తిరుగుతావురా ఏదైనా పని చేస్తేంది నేను ఒక్కని చేయనంటే ఎట్లా ఇంత అప్పు ఉండే నా ఒక్కని చేయి ఆడనంటే ఎట్లా ఇంకొద్ది రోజులు ఒక్కే పట్టన్న నేను చదివిన హార్టికల్చర్ డిప్లొమాలో జాబులు పడతాయట ఇంకెప్పుడు వస్తుందిరా నౌకరి నేను చచ్చినాక వస్తుందా ఆ పనప్ప వేరే పని లేదా లోక మీద తువ్వంటి పోతాంటే అందరూ నీ తమ్ముడు ఏం పని చేస్తానంటే నా ఇజ్జతి పోతాందిరా మొన్న గైట్ కాబట్టిలల్లా మేనేజర్ పని ఉన్నది చేయరా అంటే ఏకపోతివి నా పోరన్ సాకిరి మొగన్ సాకిరి ఇల్లు సాకిరి ఏసరికే పొద్దుకుతాంది ఇక నీ సాకిరి ఎప్పుడు చేయాలి ఇంకెన్ని రోజులు చేయాలి అన్న నేను చదివిన చదువుకు సంబంధించిన కొలువైతేనే చేస్తా అది కాదని వేరే పని చేస్తే నా చదువును అవమానించినట్టయితే ఏ ఇట్లా కాదే చక్కగా పెళ్ళి అయ్యి గట్లయితేనే మారుతాడు లేకపోతే గిట్లనే ఏగి తయారవుతాడు గదే పని చేస్తే గోదావరి కనకాడ పిల్లున్నదట సింగరేణి జామ పెట్టించి 10 గుంటల భూమి ఇస్తారట నిన్న గా జట్టవేణి నాగరాజ్ చెప్పిండు చేసుకుంటే ఏంది రేపు నీకు పెళ్లి సూపులు కదా అన్న చెప్పిండు ఆ సింపుల్ చుట్టూ అట్నే ఉన్నదా ఉంటే ఇట్లా పెంటలు తిప్పించుకో పిల్లకు ముందు కనబడవు పెళ్లి సూపులా ఎవరు అడిగి పెట్టిదే అయినా నేను నౌకర్ వచ్చేదాకా చేసుకున్నాను చెప్పినా కదా అట్లా అనుకురా చిన్న నీ జీవితంలో ఒక ఆడపిల్ల అడుగు పెడితే అదృష్టం కలిసి వచ్చి ఆ నౌకర్ అదే అత్తది కావచ్చు ఇక నువ్వేం ఆలోచించకుండా రేపు పెళ్లి సూపులకు తయారుగా అక్క మంది వీని గురించి తప్పుగా మాట్లాడితే నా తమ్ముడు అసంతుడు కాదనుకున్నా కానీ అలా మంది చెప్పిన మాటలు నిజం చేసావు కదరా యువతికి పడితే దానికి సేవలు చేయడానికి వచ్చినట్టుంది నేను ఈ ఇంటికి అవయ కల్పన చెడగుచ్చినావు నువ్వైతే ఇన్నేళ్ళు ఈ పిడికిట్లా మట్టిని దాసి ఈ పిడికిలకి బలాన్ని ఇచ్చింది అనుకున్నారా కానీ నేను దాసింది నీళ్ళనా ఇట్లా జారిపోయినావు జారిపోయిన నీళ్ళు దానితో పాటు చూసుకున్నట్టు నీతో పాటు నువ్వు చూసుకోపోరా
ఆగురా చిన్న కర్రల కుంచు కూడా అదక ఈ పైసలు నాకు ఇచ్చిన ఇంకా పర్వాలని ఏక అరే ఇది మా ముసలిళ్ళ ఇల్లు మొన్న వాళ్ళ బిడ్డల ఇంటికి ఏరు సంవత్సరం దాకా రారు ఆ సామాను కూడా వాళ్ళదే ఏమన్నా అవసరం ఉంటే వాడుకోర్రి సరేరా అరే మళ్ళీ ఇప్పటికిప్పుడు మీకు నౌకర్లు ఏం రావు కానీ ఏదైనా కైకిలు పోయి ఆ పైసలతోటి ఇల్లు గడుపుకోర్రా తర్వాత అన్ని అవే సర్దుకుంటాయి నెలకు ఎంతో కొంత తీయిర్రా నేనంటే ఏమనుకోను కానీ మా వాళ్ళు లోకోర్రా ఒక దోస్తుగా ఇంతకంటే ఎక్కువ నేనేం చేయలేనురా అట్లేం లేదురా సరేరా పోయేస్తా జాగ్రత్తగా ఉండు సరేరా दिखा మీ ఆడల మాటలు అసలు నమ్మతే ఎందుకు పెళ్ళికి ముందు అన్ని పెళ్ళైన తర్వాతే అంటారు పెళ్ళైనాక ఆ తర్వాతే అన్ని మర్చిపోతారు మర్చిపోయినా గుర్తు చేయడానికి మీరు ఉన్నారు కదా అయితే గుర్తు చేయనా मरी नी का मेटल मेडल पुस्तल लेवेंद्रा प्रेम तो एम संबंध लेदा मैं मन सारे प्रेम अभी कनबड़ता आचार प्रेम कड्डूले चूड़ चेले आड़पील को पंचमांगल्या मेटल आचारा मन आरोग्या पंजे मन की नेकोसारे बाध ना ऊरटनता अंतका మనకు పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపైన కూడా మెట్టల ప్రభావం ఉంటది రెండు పుస్తెలు అంటే ఇద్దరి మనసులు ఆ ఇద్దరి మనసులను ప్రేమ అనే దారంతో ఒకటి చేసి మూడు ముళ్ళ బంధంగా ఒకటవడం చెల్లి ఒకటి చెప్పనారా రావణాసురుడు సీతమ్మని ఎత్తుకెళ్లిన తర్వాత సీతమ్మ మెడలో ఉన్న పుస్తెలు కాలికున్న మెట్టెల్ని చూసి సీతమ్మ వాన్ని ముట్టుకోవడానికి భయపడిండు అప్పుడు సీతమ్మ తోటి ఆ రావణాసురుడు నువ్వు రాముల వాన్ని అన్ని విధాలుగా వదిలేయని బెదిరించిండు ఎందుకంటే సీతమ్మను 7 సంవత్సరాల ఆవలకి తీసుకెళ్ళినా ఆ పుస్తెల మెట్టెలు ఉన్నంత వరకు సీతమ్మ రాముల వారి నీడలో ఉన్నట్టే మన ఆచార సంప్రదాయాలు ప్రేమకు అడ్డుగోడలు కాదురా పునాది సరేనా అవునరా నీ పేరు చెప్పలేదు జానకి
ఈ రోజుల్లో లేపోర్ ఖాళీ ఉంటుంది, ఓడుస్తుండు, ముందుగానే ఖర్చు పెట్టురా. కరెక్టే, దీనికి ఎంతమంది వేసారు ఖర్చులు? హలో అన్న. చెప్పేశలే. నువ్వు ఒక్కసారి తమ్మునికి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటే ఆడతాడన్న. ఇంకోసారి వాని గురించి నా దగ్గర మాట్లాడకే, ఫోన్ కడే. పోరాడు తిన్నాడో లేదో, ఎట్లున్నాడో ఏందో. దిన్నెవరు పిలిచిర్రే? ఏమన్నా మా కోడలు, మా కోడలు పిలిచి వచ్చింది. ఈ కాళ్ళకో మెట్టలు లేవు, మెడల పుస్తలేదు, ఇది దొంగ పెళ్లి చేసుకున్నాడగా. అదే నా తెలియదు మరి, నా కోడలు పిలిచి వచ్చింది నాకు. బిడ్డ, నీ ప్రాణం అంత ఎట్లా ఉంది? నీ కొడుకు బిడ్డ ఓడతాడు, నీ ప్రాణంలో మంచిగా లేడుపో. ఏడేడా ఎవ్వంతం తిరిగి వచ్చిందో ఏమో, మా ఇల్లే నీళ్ళు పోసుకుంది, బాగా చెడ్డరు జనాలు. అంటే పనికిపోతుంది చూడు, ఒక వంత ఎట్లా కుసుకుపోయిందో. ఏమైంది గట్లున్నావు? మీరు తండ్రి కాపోతున్నారు. మరి ఇంత మంచి ముచ్చట ముఖం అంతా ఎట్లా పెట్టుకొని చెప్తావేందే? మీరు తండ్రి కాబోతున్నారు, మరి నేను తల్లివి, పెళ్లి కాకుండా. ఏం మాట్లాడుతున్నావే, తలకాయకి ఇట్లా తిరుగుతుందా? పెళ్లి అయింది కదా. రేపటి నుంచి ఊరంతా మాట్లాడుకునేది ఇదే, పెళ్లి కాకుండానే తల్లి అయిందని. పెళ్లి అయిందని నీకు నాకే తెలుసు, సమాజానికి తెలియదు కదా. నీకు తెలియదు బావా, నేను ఇంట్లో నుంచి కాలు బయటకు పెడితే నువ్వు నన్ను ఉంచుకున్నావని అంటారు. నేను భరిస్తా, రేపు మన పిల్లల్ని కూడా అట్లనే అంటారు. అప్పుడు మన పిల్లలకేం సమాధానం చెప్తావు? నువ్వేం చెప్తావో నాకు తెలియదు. నా శ్రీమంతం వరకు నా మెడల పుస్తలు, నా కాళ్ళకి మట్టలు ఉండాలి. నా బిడ్డ సాక్షిగా చెప్తాను, నీ శ్రీమంతం వరకు పుస్తె మట్టలు చేయించు.
ఇంకా పూజ సరుపక్క బిడ్డకు చెవులు గుట్టితో పోయి కట్నం చదివిపించలేదట కదా ఆ అక్క అన్నది నాతోటి ఇంటికాడ ఉండి మంది ముచ్చట్లు బాగా ఏంటో కానీ వాళ్ళెవలకో పెట్టి పోసినట్టు సప్లికి ఒక పెట్టి పెట్టకపోతుంది అంత చెప్తాను డాడీ మన బాబాయ్ గైడ్ కబడ్డీలలో పనిచేస్తా అని నేను చూసినా ఒప్పడా నీకేడ పర్లేదారా ఎవడు ఎట్లా పోతే నీకెందుకురా సక్క పోయాలా నీ పా అమ్మలు అమ్మ లేదా అమ్మ దేవుని ఇంట్లో ఉందక్క ఇయ్యాల నా శ్రీమంతం అమ్మని అప్పటికి ఇంటికి రమ్మను సరే చిటి చిటి సత్యవంతులు కలిసిర్వాదానికి అత్తారు లంగలకి ఇవ్వలేస్తారు లంగలకి ఇవ్వాలి రారు ఇంకా జడగొట్టుకుంటూ ఉంటారా లంగర్ రాజ్యం దొంగ రాజ్యం ఇప్పుడు లేని రాజ్యం వెనుక ముందు లేని రాజ్యం మరి అది భూమి మీద వారికి పోతే ఎవరు రాస్తారు తెలుసు మంది మాటలు ఎట్లా భరించిన ఇంత అంటే నా గుండెలే వలిగిపోతాను ఇయాక నుంచి అట్లా ఎవరు అనరు బావా ఎందుకంటే ఇవాళ నా పుస్తె మట్టలు నేను పెట్టుకొని అందరు ముత్తైదులా నేను ఉంటా సరే గాని ఆ పుస్తె మట్టలు ఇవి బావా పెట్టుకుంటా ఇవ్వు బావా ఇవ్వు ఏం చేయాలి సావాదా పొత్తంత పోతే 200 రూపాయలు వస్తున్నాయి ఏం చేయించాలి పుస్తక పెట్టాలి నాదేమైనా సింగర్ అనే ఒకరా నేనెంత నా ఆదాయం ఎంత ఓ పశుభం కట్టుకున్నావు కదా చాలు అదే మాంగళ్యం అనుకో నేను నిన్ను ప్రేమించిన నువ్వు నన్ను ప్రేమించినావు అది మనకు తెలుసు రే పోరే పోరడో ఉడితే వాళ్ళకు కూడా తెలుస్తుంది అందరికీ తెలియాల్సిన పని లేదు ఉన్నంత సంబరపడి
మన తల్లి కడుపులోనే చెడ ఉట్టినా ఇవాళ నా తల్లే ఉంటే నన్ను ఇట్లా మీలే కిడవాపేది కాదే అది పరాయిదా ఎక్కడో మంచం మీద పుట్టిందా నేనున్న పరిస్థితులలో ఇంకొకటి ఇంకొకటి అయితే మీలెక్కన ఇడిచిపెట్టిపోయేదే కానీ అది ఇప్పటి వరకు నా పట్టుకున్న చేయి ఇడిచిపెట్టలేదే ఒక ఆడది ఎసువంటి మాటలు పడద్దో అసువంటి మాటలు పడ్డదే నా కోసం అది కడుపుతో నున్నదన్న సంబరం కన్నా మీరిద్దరు ఆడిపిట్టలు ఉండి కూడా దాన్ని మంచి చెడ్డలు చూడటానికి ఒక్కరోజు నా ఇంటి పోకన రాలేదు కడుపుతో ఉన్నప్పుడు ఆడిదానికి వచ్చే బాధలు ఎవరితో చెప్పుకోమన్నా తెలియక అది ఎంతో గుమిలిపోయిందో నాకు మాత్రమే తెలిసే నువ్వేమన్నావురా అన్నయ్య జారిపోయినా జారిపోలేదురా నువ్వే నన్ను జారేసినావు చిన్న ఎట్లా పడితే అట్లా మాట్లాడకరా పెడితే పెళ్లి కొడతారు లేకపోతే సావు కొడతారు మీ ఆడిబిడ్డలు రేయ్ ఏం మాట్లాడుతున్నావురా నోటికెంత తంతేనా చిన్నలే పెద్దలేదా నువ్వు మాట్లాడక పెద్దక్క నా అవ్వయ్య చేత పిడికడు తలవాలు బాకీ లేవు నాకు కనీసం మీరన్న నేను ప్రేమించిన దాన్ని లగ్గం చేస్తారనుకుంటే ఆ తలవాలు లేకుండా చేసిరే తమ్ముడు అందరం మారిపోయినవురా నమ్ము నమ్మకం దారం అసలు ఉంటుంది అన్న ఒక్కసారి దిగిపోతే ముడేయచ్చు కానీ ఆ దారం మునుపట్లు ఎక్కువండదు చిన్న మా మాటలకు నీ మనసు కరగకపోయినా మా కన్నీళ్ళని చూస్తున్నాను నీ మనసు కరుగుతలేదారా కొన్నిసార్లు పశ్చాత్తాపంతో నచ్చే కన్నీళ్ళకు కూడా విలువ ఉండదక్క మరిది నిన్ను నా కన్న కొడుకు లెక్క చూసుకుంది ఈ తల్లి తెలుసో తెలియక నువ్వు ఒక మాట అంటే మన్నించలేవా తల్లి మాట కోపంతో నన్న ప్రేమతో నన్న దగ్గరికి తీసేటట్టు ఉండాలి దూరం కొట్టేటట్టు ఉండదు ఏంద్రా పాపం పోరాడు ఒక్కడనంటే బాగా మాటలు ఇచ్చిపెడతాను నీ కల్మ దాటి బొమ్మంట వారా ఓరే ఓరి అది నేను ఎట్లా బతుకుతాం ఇన్ని రోజులు బతకలేదా ఇవాళ మీరు గడ్డ మీద పడరా ఎప్పటికే రూపాబుగా మాట్లాడతారు అసలు ఉత్తమ మనిషి కూడా కాదు ఇట్లా మేమందరం వచ్చినాం కానీ ఊపో ఏడవకు ఊపోవే ఏడవకే అందరు కలిసిపోయి రారా మీ తమ్ముని విషయంలో నువ్వు పెద్ద తప్పు చేసినావన్నా చెప్పకుండా పెళ్లి చేసుకున్నా చూడు అది తప్పు కదారా
మరి చెప్పకుండా పెళ్లి చూపులు పెట్టు, అది నీ తప్పు కాదా అన్న. వాడు గొప్పోడు కాదు కావచ్చే, కానీ మంచివాడే. వాడు అయ్యవా లేదని ఎప్పుడు బాధపడలే. అన్నం పెట్టి దాదిన మిమ్మల్ని వాడు అయ్యవా అనుకున్నాడు. అసంటోని మీరు పరాయిని చేసిర్రే. అక్క, నువ్వు అని మనసు ఇరిగేటట్టు మాట్లాడినావు, కానీ నీకు రక్తకాలు తక్కువైనప్పుడు దావకాలు తీసుకుపోయి కన్న కొడుకులే కరుచుకున్నాడు. వాడు ఇప్పుడు మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకోగానే పరాయుడు అయిపోయాడు అక్క. వాడి ప్రేమను మీరు అర్థం చేసుకుంటారన్న నమ్మకంతో ఆ అమ్మాయిని వాడు పెళ్లి చేసుకుని వచ్చిండన్న. అంతేగాని అందరి లెక్క ఆ అమ్మాయిని లేపుకుపోయి మీ ఇజ్జత్ తీయలేదన్న. వాడు వయసులో మీకంటే చిన్నోడే కావచ్చన్న, కానీ వాడి మనసులో మోస్తున్న బరువు బాధ్యతలు పెద్దే అన్న. ప్రతి క్షణం మీ మంచి గురించి ఆలోచించేటోడన్నా. ఇప్పుడు ఆ అమ్మాయి వట్టి మనిషి కాదన్నా, ఇప్పటికైనా వాడిని అర్థం చేసుకోరన్నా. నా తప్పేనే మిమ్మల్ని ఇచ్చే ఉన్నట్ట అన్న. పిసోడా ఏడతారా, నువ్వు మా తమ్మునివి కాదురా, మేము నిన్ను కనకపోయినా నువ్వు మా కొడుకు వేరా, ఏడవకు, ఊకోరా ఊకో పా.